नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను ఎంతో జాగృతగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనబడే నంబర్లకు వెంటనే సంప్రదించండి नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मुख्यांशालु कुवैट न्यूज कैलेट्स के ते स्वागतम अन्ना गत एडादी रंजान मोदटि रोजुना ओक कुवैटी इंट्लो वंटगदिलो पनी गुरिंची जरिगिन गोडवलो ओक इथियोपियन महिला भारतीय महिलनु दारुणंगा कत्तितो पुड़िचि चंपिंदी आ तर्वात कुवैटी पोलीसुलकु समाचारं अंदिंचडंतो पोलीसुलु संघटना स्थलानिकि चेरुकोनि इथियोपिया महिलनु अरेस्ट चेशारु తాజాగా ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ కోర్ట్ ఆఫ్ కాజేషన్ తీర్పునిచ్చింది కువైట్ రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి అమీరీ దివాన్ వ్యవహారాల మంత్రి గారు స్థానిక మీడియాకు తెలిపారు సాల్మియా ప్రాంతంలోని ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు అలాగే ఈ ఒక ప్రమాదంలో 5 మందికి స్వల్ప గాయాలైనట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది మీనా అబ్దుల్లా వద్ద ఉన్న కేఎన్పిసి ఇంధన్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న బ్యాకప్ పవర్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది అలాగే ఈ ఒక ప్రమాదంలో ఇద్దరు ప్రవాస కార్మికులు గాయపడినట్లు కేఎన్పిసి ప్రకటించింది కువైట్ లోని భారతీయ డెలివరీ డ్రైవర్లందరికీ మరియు అలాగే కువైట్ కు కొత్తగా వచ్చే డెలివరీ బాయ్స్ కు ఇండియన్ ఎంబసీ తన యొక్క సలహాలను జారీ చేసింది అలాగే పూర్తి వివరాలతో దీనికి సంబంధించిన వీడియోను రేపు ఉదయం అప్లోడ్ చేస్తానన్న పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రభుత్వ రంగంలోని ప్రవాస కార్మికులకు ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది అలాగే ఒక నిషేధం నుంచి కొన్ని వర్గాలకు మినహాయింపునిచ్చింది కువైట్ లోని కువైటీ మహిళ ప్రవాస భర్త కువైటీ పురుషుని ప్రవాస భార్య మరియు పిల్లలు పాలస్తీనా పౌరులు 60 ఏళ్ల లోపు విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లను ఈ నిర్ణయం నుంచి మినహాయించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది కువైట్ లోని బతాకా మిషన్లలో ప్రస్తుతం 190,000 బతాకాలు ఉన్నాయని చెప్పి అలాగే బతాకాలు తీసుకోవడంలో విఫలమైన వారికి జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది కువైట్ జర్జి సుల్తాన్ బురెస్లీ గారి వాహనానికి నిప్పంటించిన కేసులో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నేర చరిత్ర కలిగిన ఇద్దరు బేదూన్ వ్యక్తులను అరెస్ట్ చేసింది అలాగే వారి వద్ద నుంచి మాదక ద్రవ్యాలు మరియు డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో ఒక దినారు 270 రూపాయల 5 పైసలుగా ఉంది అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 19 దినార్ల 550 పిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలర్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్